అయితే మీరు ఇంతమందికి ఇంత సామాజిక సేవ చేస్తున్నారు, అయితే కరోనా టైంలో మీరు చేసిన సేవల గురించి చాలా మంది ఇక్కడ మాకు చెప్పారు, ఒక్కసారి వాళ్ళ మాటలు మీకు వినిపిస్తాను నేను. ఓకే, సామాజిక సేవ చేయడం అనేది మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు, మీరు చెప్తున్న చిన్నప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నాను అని చెప్పేసి. సో దాని గురించి కూడా మీకోసం చాలా మంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అది కూడా ఒకసారి మీకోసం. సార్ సామాజిక సేవ అంటే మాకు బయట ఇందాక మేము చూసాము వై సంగీత రెడ్డి అని చెప్పేసి ఉంది, సో దాని గురించి మీరు అంటే దాని ఫుల్ నేమ్ వచ్చేసి వై సంగీత రెడ్డి, వైఎస్ఆర్ ట్రస్ట్. ఓకే, ఆమె పేరు మీద మా వైఫ్, ఆమె 2016లో చనిపోయింది. ఆమె పేరు మీద స్వచ్ఛందంగా కార్యక్రమాలు ఓవర్ దగ్గర వివరాలు తీసుకోము. మా స్వచ్ఛందంగా మేము ట్రస్ట్ మేమే డబ్బులతో సాధ్యమైనంత వరకు ప్రజలకు అందరికీ ఏదైతే మన దగ్గరకు వచ్చిన వాళ్ళనుకోండి, ఏదైనా ఆపదలు ఉన్న వాళ్ళనుకోండి, మాకు తెలిసిన సమాచారం ప్రకారం మేము వాళ్ళ దగ్గరికి పోయి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాం. ఆమె చనిపోవడం మా కుటుంబంలో ఈరోజు పెద్ద విషాదం, అంటే ఆ లోటు తీర్చలేనిది. మా పిల్లలు ఏదైతే అమ్మాయిలు, నాకు ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా నాతో పాటు అన్ని సేవలలో పాల్గొనడం, అటువంటి పిల్లలు ఉండడం కూడా నాకు ఇష్టం. ఓకే, అయితే ఈ సేవ చేయడానికి గల కారణం మీ వైఫ్ చనిపోవడం మీద ట్రస్ట్ తయారు పెట్టాము అని చెప్పేసి అన్నారు. అయితే రాజకీయ, జనరల్ గా కుటుంబం సపోర్ట్ అనేది ఉంటుంది, ఈ రాజకీయంలో మీకు బాగా సపోర్ట్ గా నిలిచిన వ్యక్తి ఎవరు? నా కుటుంబ సభ్యులు అంతా, మా బ్రదర్ ఉంటాడు, మా బాబాయిలు ఉంటారు, మా తమ్ముళ్ళు ఉంటారు, అందరు మా కుటుంబ సభ్యులు నిరంతరం నా కోసం పనిచేసి నా గెలుపుల కోసం అనుకోండి, సమస్యలో పోయి నేను ఉన్నా లేకపోయినా వాళ్ళు కొన్ని వర్క్లు వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, అందరు సపోర్ట్ బాగుంటుంది నాకు. ఓకే, అయితే కుటుంబంతో పాటు చిన్నప్పటి నుంచి మనకి స్నేహితులు అనే వాళ్ళు ఉంటారు, అయితే బిజినెస్ లో కానీ రాజకీయంలో కానీ పర్సనల్ గా కానీ మీకంటూ ఇది మంచి ఇది చెడు అని చెప్పి సజెషన్స్ ఇచ్చే స్నేహితులు ఎవరైనా ఉన్నారు? అంటే ఉన్నారు, ఒకటి ఈ రాజకీయంగా సజెషన్స్ ఇచ్చే వాళ్ళు మాత్రం పిట్టల శ్రీశైలం గారు అని, ఆయన ఫౌండర్ ఈ తెలంగాణ జర్నలిజం, ఆయన ఒక ఆయన జీవన్ రెడ్డి, ఇట్లా రాజకీయంగా కొంతమంది నాకు ఎప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు వాళ్ళ సూచన మేరకు. ఇంకా చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా వీళ్ళైతే రెగ్యులర్ గా టచ్ ఉంటారు. ఓకే సార్, మీరు యువతకి ఇంత సపోర్ట్ చేస్తున్నారు, మీరు స్టార్ట్ చేసింది కూడా యువత అనే ఒక దాని నుంచే స్టార్ట్ చేశారు కదా, మీరు ఒక యువతకి మంచి వర్డ్స్ చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత, నా మండలంలో యువత, మామూలుగా ఎక్కడ నా పరిచయమైన ప్రతి ఒక్కరికి కూడా సమయాన్ని వృధా చేయవద్దు అని చెప్తా ఫస్ట్. అందులో ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి, నేను ఎప్పుడు చెప్పే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే స్వామి వివేకానంద. అంటే 39 ఇయర్స్ అండ్ ఆఫ్ ఆయన బతికిండు, కానీ ఈరోజు ప్రపంచంలో ఆయన తెలియని వాళ్ళు ఉండరు. ఆయన చెప్పిన సందేశాలు అనుకోండి, ఆయన జీవితం అనుకోండి, అందరికీ యువతకి ఈరోజు ఆదర్శం. అలాంటి వ్యక్తిని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలు నడిచినట్టయితే 100% సక్సెస్ అవుతాం. అట్లానే ఈరోజు యువత చాలా మంది చెడు మార్గాలలో, ఈరోజు చెడు అలవాట్లకు బారిన పడి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులని, కుటుంబాలని ఈరోజు కోల్పోయే సంఘటన చాలా చూస్తా ఉన్నాం. వాళ్ళందరికీ ఎప్పుడు నా వంతు ప్రయత్నం, ఫస్ట్ విద్యపై ఫోకస్ చేయాలి, సమయాన్ని వృధా చేయదు, ఫ్రెండ్షిప్ తక్కువ చేసుకోవాలి, జీవితంలో ఏదో ఒక సక్సెస్ అయితే ఉండాలి. అంటే ఎవరి తెలియకుండా పుట్టొద్దు, పుట్టడం ఎవరు తెలియకుండా పుడతాం, చచ్చే లోపు మాత్రం అందరు తెలిసేటట్టు రావాలనేది మనం ఒక ప్రయత్నం చేయాలని చెప్తాం. అట్లా యువతని ఎక్కడ కలిసినా, అంటే నన్ను చాటుకు పోయినా నన్ను విమర్శించుకున్నా సరే, మీరు ఈ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ నేనే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎడ్యుకేషన్ కోసం నా దగ్గర ఏదైనా సహాయ సహకారం అందిస్తే నేనే పోయి వాళ్ళకు అడ్మిషన్స్ ఇప్పించు కానీ, లేకపోతే ఇంకా సింగిల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళకు ఫీజులో హెల్ప్ చేయడం కానీ ఇట్లా ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. సార్ మీ రాజకీయ జీవితంలో ఇన్ని చేశారు, సడన్ గా పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే నేనేదైతే రాజకీయాల్లోకి వచ్చిందో, నేను ఇక్కడ ఉప సర్పంచ్ అయిన తర్వాత సర్పంచ్, ఎంపీటీసీకి ఎలక్ట్ అయ్యి ఎంపీపీగా అయిన తర్వాత మండలంలో మార్కు చూపించాలనుకున్నాను, రాజకీయాల్లో కొత్త ధనాన్ని చూపించాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేసిన వ్యక్తిగా నేను సక్సెస్ కావచ్చు. అంటే ఓ సేవ పరంగా పిలిస్తే పలుకుతాడు, ఏ సమస్యలైనా తన వంతు ప్రయత్నం చేస్తాడు పరిష్కారం కోసం అని వ్యక్తిగతంగా ఇమేజ్. కానీ అభివృద్ధి విషయంలో 3 సంవత్సరాలు నా సమయం మొత్తం వృధా అయిపోయింది. ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే మంత్రి అనుకోండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈరోజు ప్రతి ఒక్క మంత్రుల దగ్గరికి నిధుల కోసం, అభివృద్ధి కోసం తిరగని చోటంటూ లేదు, ఎవరు సహకరించలేదు. అసలు ఆఫీస్కి వెళ్ళాలంటే నాకే అసలు సిగ్గుపడాల్సిన టైం అవసరం, ఎందుకంటే అక్కడ పోయి ఛాయ్ తాగాలన్నా నేనే పోయి ఛాయ్ తెచ్చి తెప్పించుకునే పరిస్థితి. అంటే
అండ్ నిధుల విషయంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు ఏదైతే గ్రామ పంచాయతీ వ్యవస్థ అనుకోండి, మండల వ్యవస్థ, జిల్లా పరిషత్ వ్యవస్థ, ఇవన్నీ అసలు ఉన్నాయని మర్చిపోయింది వాళ్ళు. దాని వల్లనే కనీసం మార్పన్న వస్తుంది అంటే వాళ్ళ సమస్యలు పోరాడుతున్నా నేను స్థానిక సంస్థల రాష్ట్ర అధ్యక్షునిగా పోరాడుతుంటే నాకు ఎప్పుడు గుర్తింపు కాదు కదా, నిధులు కేటాయించలేదు కాబట్టి మనం పార్టీ మారితేనైనా కొంచెం వాళ్ళని ఏమైనా స్పందన వస్తుందని ఒక ప్రయత్నం చేసిన. ఓకే, అయితే బీజేపీలోకి ఏ లక్ష్యం పెట్టుకొని మారారు? లక్ష్యం అంటే ఏం లేదు, అంటే నేను ప్రజల వైపు ఉండి పోరాడతామనుకున్నా, పోరాటం వైపు ఉండాలనుకున్నా, అదో అందులో ప్రయత్నము. అందులో కనీసం ఈ బీజేపీ పార్టీ వైపు ఉంటే ఇప్పుడు స్థానిక సంస్థలకు ముఖ్యంగా నిధులు ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిదీ, ఇప్పుడు అంతో కొంత వస్తుంది అని అంటే 80% సెంట్రల్ నిధులు వస్తున్నాయి, స్టేట్ నిధులు ఇంకా ఏం రావట్లేదు ఒక సంవత్సరం కాలంగా. ఇట్లా రాష్ట్రంలో ఒక బీజేపీ పార్టీ ఈరోజు అధికారంలో వచ్చే అవకాశం ఉంది, దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ, ఒక నిజాయితీతో పనిచేస్తున్న పార్టీ. ఇలా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే చూస్తే మనం ఒక కుటుంబ పరిపాలన, వాళ్ళు ఒక రాజుల పరిపాలనలాగా, నిరంకుశ పరిపాలనలాగా వాళ్ళు సాగిస్తున్న విధానం దగ్గరికి వెళ్ళి చూసేసినారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలంటే ఇక ఆల్టర్నేటివ్ బీజేపీ పార్టీ, దాంట్లో జాయిన్ అయితే మనకు పోరాడొచ్చు, మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి వెళ్ళారు.